రఘు అక్రమ అరెస్టుపై ప్రజా సంఘాలు అలాగే జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు టీవీడబ్ల్యూజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాట్ అలీ గారు ఉన్నారు. సార్, విరాట్ అలీ గారు, జర్నలిస్ట్ని ఇంత అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రైవేటు వాహనంలో ఎక్కించి ఒక బందిపోటును తీసుకెళ్ళారు. అసలు ఎప్పుడైనా మీ సీనియారిటీలో ఇటువంటి ఎప్పుడైనా చూసారా? నిజంగా 35 ఏళ్ల నా జర్నలిజం వృత్తి అనుభవంలో ఇది తొలి సంఘటన అనుకుంటున్నాను. నేను ఈ పద్ధతిలో ఒక జర్నలిస్టును బంధించడం అనేది తొలి సంఘటనగా నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఆందోళన చెందే విధంగా అట్లాగే సామాన్య పౌరులు ఆందోళన చెందే విధంగా మానవ హక్కులను ఉల్లంఘించి ఇవాళ పోలీసులు ఏదైతే వైఖరిని అనుసరించారో దాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది, తప్పు పడుతుంది, అభ్యంతరం తెలుపుతుంది. ఎందుకంటే ఇవాళ రఘును అరెస్ట్ చేసిన విధానం చూస్తే ఒక పెద్ద మాఫియా, ఒక పెద్ద డాన్, ఒక దావూద్ ఇబ్రాహీంను ఎత్తుకెళ్ళే కూడా పోలీసులు అలాంటి సాహసం చేయరనుకుంటా. కానీ ఒక ప్రజల కోసం పనిచేస్తూ వాస్తవాల్ని వెలుగులోకి తెస్తూ ఇవాళ సమాజం హితాన్ని కోరుతూ ముందుకెళ్తున్నటువంటి ఒక ప్రజా జర్నలిస్టు మీద ఇలాంటి దౌర్జన్యాన్ని ప్రదర్శించడం పోలీసులకు తగదని మేము భావిస్తున్నాం. నిజంగా ఇవాళ పోలీసులే చట్టం పట్ల వాళ్ళ గౌరవం ఉండి ఉంటే ఇవాళ రఘు గుర్రంపోడు భూముల వ్యవహారంలో ఆయన తప్పుడు కథనాల్ని ప్రసారం చేసి ఉన్నాడని చెప్పి అభియోగం ఉంటే కానీ దానికి పద్ధతులు ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా వేరే ఉన్నాయి. అతను నోటీస్ ఇవ్వాలి, చట్టబద్ధంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఒక గుర్తు తెలియని, అది కూడా నంబర్ ప్లేట్ లేని వాహనంలో అనామ మొత్తం ఒక మాఫియాలాగా, కిడ్నాపర్ల ముఠాలాగా అక్కడ చేరుకొని అప్పుడే మార్కెట్కు వచ్చినటువంటి రఘును జూన్ 3వ తేదీన 9 గంటల ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఈ ఎవరైతే ముసుగు ధరించుకొని మొత్తంగా, అంటే ఇవాళ మనకు సీసీ ఫుటేజ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఫుటేజ్ చూస్తే అందులో ఎట్లా ఏ పద్ధతిలో అరెస్ట్ చేశారనేది అసలు అంతటి దౌర్భాగ్యకరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర పోలీసులకు ఎందుకు వచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రఘు తప్పు చేస్తే మీరు ప్రజాస్వామ్యంగా శిక్షించండి. జర్నలిస్టులను మొత్తంగా తప్పు చేసినా వాళ్ళని మినహాయింపు అని చెప్పి మా సంఘం అడగదు. కానీ రఘు ఏం తప్పు చేశాడు? ఇవాళ కార్పొరేట్లో పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుదింటున్నాయని చెప్పి కార్పొరేట్ దవాఖాన్ల మీద ఆయన దాన్ని కథనాన్ని ప్రసారం చేయడం చేసిన తప్ప మీ నోటీసులో, లేక గిరిజనుల భూము కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి చెప్పడం తప్ప దాన్ని రాజకీయ రంగు పూసి అతన్ని ఏదో ఎవరో ఉసిగొల్పారని చెప్పి అవన్నీ అభియోగాలు మోకి ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను ఇలాంటి ఆందోళనకు గురి చేసి అలజడి సృష్టించడం ఈ ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం కోరుతుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఇవాళ తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మీ రింగ్ టోన్లలో కూడా పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్, పీపుల్స్ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మరి ఇవాళ పీపుల్స్కి ఏం సమాధానం చెప్తారు ఇలాంటి సంఘటనల మీద? ఇవాళ ఫ్రెండ్లీగా ఉండే పోలీస్ మరి ఇలాంటి ఒక 4th స్టేట్గా భావిస్తబడుతున్న మీడియా మీద జరుగుతున్నటువంటి ఇలాంటి దాడుల మీద మీరు ఏం జవాబు చెప్తారని చెప్పి మేము ఈ రాష్ట్ర ఉన్నతాధికారి డీజీపీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ఇవాళ రాష్ట్రంలో పోలీసులో సంస్కరణలు చేస్తామంటున్నారు. ఓవైపు సంస్కరణలు చేస్తూనే మరోవైపు మీడియా గొంతును నొక్కే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు భావ్యమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో విభజన తర్వాత భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణలో ఈ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి. అలాంటి ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టపగలు అందరూ చూస్తుండగా జనంలో ఒక జర్నలిస్ట్ మొత్తం రెక్కలు విడిచి అతన్ని తీసుకెళ్ళేసి ఒక కారు డోర్లు తీసి అందరూ నెట్టేసేసి ఒక ముఠాలాగా, ఒక ప్రైవేట్ ముఠా, దోపిడి ముఠాలాగా వ్యవహరించడం అనేది అది ఎవ్వరు కూడా క్షమించినటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఇవాళ రాష్ట్రం అంతా చర్చ ఇదే జరుగుతుంది. అంటే ఇక్కడి పోలీస్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంతటి స్థితికి దిగజారుతుందని ఒక చర్చ జరుగుతుంది అని చెప్పి కూడా మేము డీజీపీ గారి దృష్టికి తీసుకొస్తున్నాం ఈ విషయాన్ని. అంటే ప్రశ్నించే జర్నలిస్టులు గొంతు నొక్కుతాం అనేటువంటి ఒక మెసేజ్ని ఇస్తుంది అనుకోవాలి ఈ ప్రభుత్వము వైఖరి పక్కన పెడితే ప్రభుత్వము తాను అనవచ్చు. ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం అది. కానీ ఇవాళ మేము ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పి ఖాకీ యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులు ఇలాంటి వైఖరిని అనుసరించడం తప్పు అంటున్నాం మేము। మీరు పోలీసు అంటే రక్షక భటులు, ఈ సమాజాన్ని రక్షించేవాళ్ళు, పౌరులకు రక్షణ కల్పించేవాళ్ళు। ఇవాళ ఒక మీడియా జర్నలిస్ట్‌కే మీరు రక్షణ కల్పించడం లేకపోతున్నారు। పైగా అతనిని మీరు రక్షణ గోరిండు మీ దగ్గరికి వచ్చి గతంలో ఈ పొలిటికల్ నుండి తనకు వార్నింగ్స్ ఉన్నాయి, పొలిటికల్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, చంపేస్తామంటున్నారు అని చెప్పి హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు కూడా చేసిండు। అతనికి మీరు రక్షణ ఇవ్వకుండా, అతను ఇచ్చిన ఫిర్యాదు మీద స్పందించకుండా, ఎవరైతే మీకు అతనికి బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తుల ఆర్డర్స్ను మీరు ముందుకు తీసుకెళ్ళి అతనికి ఎవరైతే చంపేస్తామని చెప్పి రఘుకు ఉసిగొల్పుతున్నారో వెనుక నుండి వాళ్ళకే మీరు సలాం కొట్టి వాళ్ళకే సెల్యూట్ కొట్టి రఘును తీసుకెళ్ళడం ఎంతవరకు భావ్యం ఇది? మరి రఘు ఒక కేసు ఉంటే మీరు విచారణ జరపండి, న్యాయ విచారణ జరపండి। న్యాయ విచారణ నిజంగా రఘు చేసిన కథనం తప్పే అంటే డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు। కానీ మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా కల్పితాలమైనటువంటి ఆరోపణలు చేసి అతని మీద ఇలాంటి అరెస్టులు చేస్తామంటే ఇవాళ జర్నలిస్ట్ సమాజం ఎందుకు క్షమిస్తుంది మిమ్మల్ని? ఇవాళ ఇవాళ కరోనా విపత్తు మూలంగా మేము రాష్ట్రంలో అలజడి చేయకపోవచ్చు, కానీ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఒక జర్నలిస్టుకు జరిగినటువంటి ఇలాంటి అన్యాయం మీద మా సంఘం డెఫినెట్గా స్పందిస్తుంది। ఇప్పుడు 4 రోజుల క్రితమే మేము మానవ హక్కుల కమిషన్కి మేము ఫిర్యాదు చేశాం ఈ చర్యను రఘు మీద జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యం అంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా కుటుంబ సభ్యుల దృష్టి కూడా తీసుకెళ్లకుండా రఘును ఎత్తుకెళ్ళినటువంటి విధానం అతనికి సంబంధించిన దాన్ని ఈ యొక్క పిటిషన్ వేసాం। అట్లాగే దీంతో పాటు మాకు లభ్యమైనటువంటి సీసీ క్యామ్ ఫుటేజ్ని కూడా మేము మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది। ఆ ఫుటేజీ అట్లాగే మేము వేసినటువంటి ఈ అప్పీల్ ద్వారా డెఫినెట్గా ఖచ్చితంగా పోలీసులకు సరైన రీతిలో ఈ గుణపాఠం దక్కుతుందని చెప్పి కూడా మా యూనియన్ భావిస్తుంది। ఇది ఏదైతే రఘు అక్రమ అరెస్టుపై ఇప్పటికీ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసాం। పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ప్రజలను రక్షించాల్సినటువంటి రక్షక భటులే భక్షక భటుల్లా తయారవుతున్నారంటూ కూడా టీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాతాలి గారు చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్, తెలుగు హైదరాబాద్।